ఈ సీజన్లోనే మనకి దొరికే అమృతం అని చెప్పొచ్చేది అంత సూపర్గా వర్క్ అవుతుంది మరి అంత అరాచకంగా ఉండదా మరి స్కాల్ఫ్ అనేది అప్లై చేసుకుని చాలు మాకు ఇక్కడ ఫ్రంట్ భాగంలో హెయిర్ లేదక్క లేదనుకుంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ హెయిర్ లేదక్క మిడిల్ హెయిర్ లేదక్క అంటున్నారు కదా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగీత ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ సీజన్లో మన హెయిర్ని పెంచుకోవడం చాలా సింపుల్ అండి సో నేను చెప్పేదైతే నిజం మీకు ఎంత ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నా తర్వాత మీకు హెయిర్ అనేది పల్చగా ఉన్నా మీ హెయిర్ అనేది అస్సలు ఎదగట్లేదు మాకు కొంచెం కూడా గ్రోతింగ్ లేదు అనుకున్నా నేను చెప్పే ఒక చిన్న టిప్ అనేది ట్రై చేయండి ఈ సీజన్లో మాత్రమే సాధ్యమయ్యే టిప్ మీకు చెప్తాను సో ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏంటంటే అందరూ బిజీ బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు హెయిర్కి కేరింగ్ అలాగే ఫేస్కి కేరింగ్ అనేది మనకి తగ్గిపోయింది సో ఏదైనా ఒక వన్ వీక్ టూ వీక్స్లో వచ్చే రిజల్ట్స్ కోసం ఎక్కువ మంది వస్తున్నారు కదా సో మీకు వన్ వీక్ టు టూ వీక్స్లోనే సూపర్ రిజల్ట్స్ అయితే నేను చెప్తాను అంటే సూపర్ రిజల్ట్స్ వచ్చే రెమెడీ చెప్తాను సో నేను చెప్పే ఇంగ్రీడియంట్ వల్ల ఏంటంటే హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది మీకు వైట్ హెయిర్ సమస్య కూడా రాదు మీ హెయిర్ అనేది అస్సలు పల్చగా ఉండదు చాలా కొత్తగా ఉంటుందన్నమాట సో ఇది మన హెయిర్కి ఒక అమృతం లాగా పనిచేస్తుంది ఆయిల్ కాదు హెయిర్ ప్యాక్ కాదు మరి ఏంటిది అని అనుకుంటున్నారా బట్ట తల మీద కూడా మీకు హెయిర్ అయితే మొలిపించే కెపాసిటీ ఈ రెమెడీకి అయితే ఉంది నిజమండి నేను చెప్పేది సో మీరు కావాలనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇన్ని ఇంగ్రీడియంట్స్ అస్సలే కాదు హెయిర్ ప్యాక్ కాదు ఆయిల్ కాదు సో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇంకా లేట్ చేయదు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు టూ డేస్ పెట్టిన నా నోటిఫికేషన్ అనేది మీ వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి ముందుగా నేను డ్రింక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను దానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయలు ఉసిరికాయలు అనేవి ఇక్కడ నేను రెండు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ సీజన్లో ఉసిరికాయలు అనేవి మనకి ఈజీగా అవైలబుల్గా అన్నమాట మిక్సీ జార్ తీసుకొని ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ అనమాట కరివేపాకు కరివేపాకుని ఇక్కడ నేను రెండు రెమ్మలనే తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి సో ఉసిరికాయలు రెండు రెండు కరివేపాకు అనమాట తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను సో మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక గ్లాస్లో కానీ కప్లో కానీ స్ట్రెయిన్ చేసుకొని తాగడమే సూపర్ సింపుల్ అనమాట డ్రింక్ అయితే ఈ డ్రింక్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట వన్ వీక్ టు టెన్ డేస్ అనేది సో ఈ డ్రింక్ ఎలా తాగాలి ఎప్పుడు తాగితే బెనిఫిట్ ఉంటుంది ఎలా తీసుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి అనేది నేను చెప్తాను సో లైవ్లోనే నేను డ్రింక్ కూడా తాగుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేసేయండి సో డ్రింక్ అయితే ఇప్పుడు నేను తాగుతున్నాను దీన్ని మనం టిఫిన్ తిన్న తర్వాత అయినా భోజనం చేసిన తర్వాత అయినా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడైతే తాగొచ్చు మనం రోజుకి ఒక్కసారి తాగితే సరిపోతుంది ఓకే ప్రతిరోజు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు లేదనుకుంటే వారంలో నాలుగు రోజులైనా తీసుకోండి ఈ సీజన్ మొత్తం కూడా మనకి ఉసిరికాయలు అనేవి అవైలబుల్గానే ఉంటాయి సో తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ అని కాదండి అన్ని సీజన్లో కూడా మనకి ఉసిరికాయలు అయితే దొరుకుతున్నాయి కదా సో అందరికీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇదే కరెక్ట్ టైం అనమాట మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ చేసుకోవడానికి దీనికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నేనైతే తాగేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది మరి అంత అరాచకంగా ఉండదా కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ అనేది తగులుతుంది సో కరివేపాకు వల్ల మనకి వైట్ హెయిర్ సమస్య రాదు హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఇంక లేట్ చేయదు మరి ఎందుకంటే నేను డ్రింక్ అయినా తాగేసా కూడా తాగేస్తాను నా డ్రింక్ తాగడం అయితే అయిపోయిందండి సో ఈ సీజన్లో నేను ఖచ్చితంగా ఆమ్లా జ్యూస్ అనేది తీసుకుంటాను హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అస్సలు మాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు హెయిర్ అనేది అస్సలు గ్రోత్ అవ్వట్లేదు ఎన్నో రకాలుగా ట్రై చేసాం ఇసుకుపోయే మక్క అలసిపోయే మక్క ఏదైనా చెప్పండి షార్ట్ హెయిర్ ఉంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ఈ డ్రింక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇలా మాకు ప్రిపేర్ చేసుకున్న టైం లేదు అనుకున్న వాళ్ళకి బయట కూడా మనకి ఆమ్లా జ్యూస్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు బట్ ఈ సీజన్లో ఏంటంటే మనం ఇంట్లో ఏదైనా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది సో టైం లేదనుకున్న వాళ్ళు బయటది కూడా మీరు ట్రై చేయొచ్చు బట్ నేనైతే మాత్రం ఈ సీజన్లో నాకు ఇష్టమైన డ్రింక్ కూడా ఇదే హెయిర్ బాగుంటుంది స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ డ్రింక్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి వన్ వీక్ టు టెన్ డేస్లోనే మీరు అద్భుతమైన రిజల్ట్స్ వస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఇమీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది చాలా చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇప్పుడు నేను ఒక హెయిర్ సిరమ్ చూపించబోతున్నాను దీనికోసం మనకు కావాల్సింది ఉసిరికాయలు అనమాట ఇక్కడ నేను నాలుగు ఉసిరికాయలను తీసుకున్నాను ఉసిరికాయలు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జుట్టు రాళ్ళని తగ్గిస్తుంది జుట్టు అనేది ఫాస్ట్గా పెరగడానికి అలాగే జుట్టు స్ట్రాంగ్గా హెల్దీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది చుండ్రును తగ్గిస్తుంది మన హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది అనమాట అంతేకాదు వైట్ హెయిర్ సమస్య అనేది మన జీవితంలో రాదనమాట సో ఉసిరికాయని నేను ఇక్కడ ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను ఓకే మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి మనకి ఉసిరికాయ ముక్కలైతే ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో ఇప్పుడు ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది నేను తీసుకుంటున్నాను ఉసిరిలో మనందరికీ తెలుసు కదా విటమిన్స్ మినరల్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయి సో ఇవి స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయితే కుదుళ్ళకు కూడా తగినంత ఆక్సిజన్తో పాటు పోషణ లభిస్తుంది దాంతో మన హెయిర్ ఫాల్కి ఎండ్ కార్డ్ అయితే పడిపోతుంది అనమాట సో ఇక్కడ జ్యూస్ అనేది నేను స్ట్రెయిన్ చేసుకున్నాను ఇందులో నేను క్యాస్ట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ మీ దగ్గర క్యాస్ట్ ఆయిల్ లేదు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ లేదనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటే రెండింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే అందరి దగ్గర మనకి కోకోనట్ ఆయిల్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కదా సో క్యాస్ట్రా ఆయిల్ లేనప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవడమే మీకు డాండ్రఫ్ ఉంది అనుకుంటే ఇందులో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది నేను లైవ్లో అప్లై చేసుకొని చూపిస్తాను చూసేయండి ముందుగా ఇక్కడ నా హెయిర్ అయితే చూస్తున్నాను చూడండి ఇది వచ్చేసి డ్రై హెయిర్ అనమాట మీరు కావాలి అనుకుంటే ఆయిల్ ఉన్న హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే ఇది మనకి ఎంత సూపర్గా వర్క్ అవుతుందంటే మనం బయటికి వెళ్ళి ఏదైనా ఒక హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి వేలుకు వేలు అయితే అవుతాయి అనమాట అంటే నలభై వేలు యాభై వేలు రెండు మూడు సార్లుకి అవుతాయి సో మీరు దీన్ని రెండు మూడు సార్లు అప్లై చేయండి ఆ ట్రీట్మెంట్ కూడా పనికిరాదు మీ హెయిర్ అనేది అంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో మనం చేయాల్సింది ఏమీ లేదు దీన్ని ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఒక మంచి సీరంలా అనమాట ఓకే ఇప్పుడు మనం కొద్దిగా కాటన్ తీసుకొని మనం స్కాల్ఫ్ మీద ఇలా అప్లై చేస్తూ ఉండాలి సో ఓన్లీ ఇక్కడ మీరు స్కాల్ఫ్ అనేది అప్లై చేసుకొని చాలు ఓకే హెయిర్ లెంత్ అనేది అస్సలు అంశం లేదు ఎందుకంటే ఇది రూట్స్ని స్ట్రాంగ్గా చేసి మనకి ఇమీడియట్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందనమాట అందులో ఎటువంటి డౌట్ లేదు ఇలా పాయిల్ పాయిలుగా తీసుకొని హెయిర్ని స్కాల్ఫ్కి బాగా తగిలేటట్లు పెట్టండి సో ఇన్ కేస్ మీకు డాండ్రఫ్ విపరీతంగా ఉంది అనుకుంటే ఇందులో మీరు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఇలా స్కాల్ఫ్కి అప్లై చేసుకోండి మీకున్న డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ పేల సమస్య ఉంటుంది కదా లైస్ సమస్య దాన్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే చాలామందికి ఏంటంటే మాకు ఇక్కడ ఫ్రంట్ భాగంలో హెయిర్ లేదా లేదనుకుంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ హెయిర్ లేదక్క మిడిల్ హెయిర్ లేదక్క అంటున్నారు కదా సో మీకు గ్రోతింగ్ అనేది ఎలా ఉంది ఎక్కడ గ్రోతింగ్ లేదు అనేది మీకు తెలుసు కదా సో ఆ ప్లేస్లో మీరు కంపల్సరీ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి ఈ సీరమ్ని ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కడైతే హెయిర్ గ్రోత్ లేదో అక్కడ కూడా మీకు ఎక్కువగా గ్రోత్ అయితే వస్తుందనమాట ఇది నిజంగా చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది ఈ సీజన్లోనే మనకి దొరికే అమృతం అని చెప్పొచ్చు ఇది అంత సూపర్గా వర్క్ అవుతుంది మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవడంతో పాటు అనేక ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట హెయిర్కున్న స్పిట్టెన్స్ కానీ హెయిర్ అనేది మధ్య కట్ అవ్వడం కానీ బ్రేకేజ్ ప్రాబ్లమ్ కానీ హెయిర్ అనేది జీవం లేనట్లు ఉండడం కానీ ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని మొత్తం కూడా నేను స్కాల్ఫ్ అనేది అప్లై చేస్తున్నాను సో దీన్ని ఇంకొక విధంగా కూడా అప్లై చేసుకోవచ్చండి ఏదైనా స్ప్రే బాటిల్ సహాయంతో మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట బట్ కాటన్తో అయితే కంఫర్ట్గా ఉంటుంది మనకి సో కళ్ళల్లో కూడా కారదు కాబట్టి నేను ఇలా అప్లై చేస్తున్నాను ఓకే సో నేను మొత్తం కూడా అప్లై చేసేసి చూపిస్తాను చూసేయండి సో ఇలా మొత్తం కూడా నేను అప్లై చేసుకున్నాను సో మీరు చూడొచ్చు ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది హెయిర్ లెంత్కి అనేది అవసరం లేదు ఇప్పుడు మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి ఫింగర్స్తో ఇలా చేయడం వల్ల ఏంటంటే స్కాల్ఫ్కి ఇంకా బాగా ఈ సీరం అనేది పడుతుంది అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫాస్ట్గా అవుతుందనమాట ఓకే ఇలా మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఇలా వదిలేసేయాలి మీరు ఓవర్ నైట్ ఉంచుకొని మార్నింగ్ అనేది స్నానం చేసినా అంటే హెయిర్ వాష్ చేసినా పర్వాలేదు లేదు టూ డేస్ ఉంచుకుంటామన్నా ప్రాబ్లం లేదు నేనేం చేస్తానంటే సో ఇప్పుడు నేను అప్లై చేసినది వచ్చేసి నైట్ టైం అనమాట సో ఇప్పుడు నేను ఇది ఇలా వదిలేస్తాను టూ డేస్ అనేది ఇంకా అప్లై చేస్తానన్నమాట అంటే మూడు రాత్రులు మూడు నైట్లు అనేది నేను అప్లై చేస్తాను తర్వాత ఫోర్త్ డే నేను హెయిర్ వాష్ అనేది చేస్తాను ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే హెయిర్ వాష్ చేయాలి సో బయటికి ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే కాలేజ్కి వెళ్ళాలి ఏదైనా జాబ్కి వెళ్ళాలి అనుకున్న మీరు ఎవరైనా సరే నైట్ అప్లై చేసి మార్నింగ్ అనేది మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి మూడు నైట్లు అనేది అప్లై చేసిన తర్వాత ఫోర్త్ డే అనేది నేను హెయిర్ వాష్ చేస్తాను సో బయటికి మనం ఈ హెయిర్ మీద వెళ్ళిన ప్రాబ్లం ఏమీ లేదు బట్ ఏంటంటే చాలామంది హెయిర్ వాష్ చేసి వెళ్ళాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే హెయిర్ వాష్ అనేది చేసుకొని వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు బట్ మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా యూస్ చేయండి ఓవర్ నైట్ తలకున్న మనకి సూపర్ రిజల్ట్స్ అయితే వస్తాయనమాట సో నేనేంటంటే బయటకి ఎక్కడికి వెళ్ళేది లేదు కదా సో అందుకే మూడు నైట్లు అనేది అప్లై చేసి ఫోర్త్ డే మార్నింగ్ అనేది హెయిర్ వాష్ చేస్తాను మీకు టైం లేదనుకుంటే మీరు ఈరోజు రాత్రి అప్లై చేసుకొని రేపు మార్నింగ్ అనేది హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇది అప్లై చేసిన తర్వాత మీరు నార్మల్గా ఏదైనా మైల్డ్ షాంపూ యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి మన హెయిర్కి దొరికే అమృతం ఈ సీజన్లోనే ఉంటుంది ఇది ఎవరు కూడా మిస్ అయ్యకుండా తప్పకుండా అందరూ ట్రై చేయండి సూపర్ సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు సో చూసారు కదండీ పవర్ఫుల్ రెమెడీ అనమాట మీరు టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి అప్లై చేసినా సరిపోతుంది వారంలో సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటి అని అంటే మన హెయిర్ అనేది నిజంగా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది మీరు నమ్మలేరు నిజంగా మీ హెయిర్కి స్పిట్టెన్స్ ఉండవు తర్వాత మీ హెయిర్ అనేది కొంచెం కూడా డ్రైగా ఉండదు చాలా చాలా స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువ వాల్యూంగా కనపడుతుంది అనమాట సో మీరు నమ్మలేని రిజల్ట్స్ అయితే చూస్తారు డ్రింక్ కూడా మీరు డైలీ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు లేదనుకుంటే వారంలో మీరు మూడు నాలుగు సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి సూపర్ సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు ఇప్పటివరకు మాకు రిజల్ట్ రావట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ రాలేదు అనడానికి అస్సలు లేదు ఎన్ని జ్యూస్ వల్ల ఏంటంటే మనకి ఒక్క వెంటుకున్న చోట పది నుండి ఇరవై వెంటుకలు అయితే గ్రోత్ అవుతాయన్నమాట అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు కావాలనుకుంటే బట్టతలు వాళ్ళు కూడా ట్రై చేయండి మీరు డ్రింక్ తీసుకోవచ్చు ఈ రెమెడీ కూడా ట్రై చేయొచ్చు ఇలా ట్రై చేస్తే మాత్రం మీకు వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్లోనే సూపర్ సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తాం సో ఒక్కసారి రెండుసార్లు ట్రై చేసి రిజల్ట్స్ రాలేదు అన్నది దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా తక్కువ టైంలోనే పెరుగుతుంది అలాగే మీ హెయిర్ చాలా షైనీగా ఉంటుంది వైట్ హెయిర్ సమస్య జీవితంలో రాదు ఇంత మంచి పవర్ఫుల్ రెమెడీని తప్పకుండా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ట్రై చేయాలి బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయి అని చెప్పడం మాత్రం కామెంట్ సెక్షన్లో మర్చిపోవద్దు తప్పకుండా కామెంట్ చేయాలి ఈ రెమెడీ నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూస్ఫుల్ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో షేర్ చేయండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టే కేర్ హ్యావ్ నైస్ డే